కానీ పెద్దలు అరుణ్ కుమార్ గారికి మిత్రులు అరుణ్ కుమార్ గారికి తెలియజేసేది ఏంటంటే సీమెన్స్ ప్రజెంట్ డైరెక్టర్ మరి గతంలో ఈడీ కేసులో వాటిలో కోర్టులో ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చారు అఫిడవిట్ కూడా ఈరోజు తెలుగువారు నిజమైన దినపత్రిక మనసులో డబ్బులు దోచుకునే దినపత్రిక మనసులు దోచిన దినపత్రిక ఈనాల్లో చాలా స్పష్టంగా రాశారు పలానా మేనేజింగ్ డైరెక్టర్ అఫిడవిట్ ఇచ్చాడు మేము కైండ్ ఇస్తాం నామినల్ కాస్ట్ తీసుకుని వి గివ్ మాక్సిమం 95 to 98% బై కైండ్ వి గివ్ ద డిస్కౌంట్ ఆ సాఫ్ట్వేర్ గాను మేము ఒక 55 నుంచి 60 కోట్లు తీసుకుని ఎన్నో వేల కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఇన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి మేము దాన్ని ఇచ్చాము అని చెప్పి అఫిడవిట్ లో కూడా చెప్పారు. పచ్చి అబద్దాలు అసెంబ్లీ సాక్షిగా మా వాళ్ళందరూ అబద్దం మీద అబద్దం అబద్దం మీద అబద్దం 10 సార్లు ఒక అబద్దం చెప్తే అదే నిజమైపోతుందని చెప్పి సూర్యుడి మీద ఉమ్మేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఇలా దారుణంగా అన్యాయంగా కేసులు పెట్టి మరి ఆయన్ని జైల్లో పెట్టి రకరకాలుగా హింసించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇవన్నీ కళ్ళకట్టినట్టు ఆ పత్రికలో రాశారు పెద్దలు అరుణ్ కుమార్ గారు. ఆ వివరాలన్నీ కూడా కావాలంటే ఆయనకి దేనికైనా సరే కొంచెం ఆయన ఏదన్నా పట్టుకుంటే వదలరు. విక్రమార్కుడు కూడా మా ఉండవల్లి గారు ముందు దిగజూడిపోయి అసలు విక్రమార్కుడు ఇంటి పేరే ఉండవల్ల అనే అనుమానం వస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు, ఎందుకంటే ఈయన పట్టుపట్టారంటే ఆ రేంజ్లో పట్టుపడతారు కాబట్టి. ఆయన ఆ అఫిడవిట్లన్నీ కూడా చూసి దాని మీద ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఒక నిర్ణయం తీసుకుని ముందుకి వెళ్ళి క్రమంలో భాగంగా మరి ఎక్కడ అవినీతి జరిగినా కూడా నీ పాపం పండెను నేడు నీ పరతం పడత చూడు అని గుళ్ళమ్మ గుళ్ళల్లో చలవలాగా మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎప్పుడు ముందుంటారు. గతంలో మా పార్టీ అధ్యక్షుడు ఇసుక కుంభకోణంలో కోటాను కోట్లు దోచేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ నా చుట్టుపక్కల రాజమండ్రిలో ఇన్ని రేవుల్లో దోచేస్తున్నారు, ఎందుకంటే రేవుల మధ్యన ఉంటుంది రాజమహేంద్రవరం, దోస్తున్నారు, రాష్ట్రం అంతా కూడా ఇలాగే దోచేస్తున్నారంట, అదంతా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తానంట అని గతంలో గాయపడ్డ హృదయంతో అరుణ్ కుమార్ గారు మాట్లాడారు. అలాగే లిక్కర్లో కూడా చాలా చక్కగా ఒక నిప్పు అదే ఒక క్వార్టర్లో 90 ml వీటికి బాటిల్కి ఎంత అవుతుంది ఏమేమి కలుపుతున్నారు మరి అందులో డైరెక్ట్గా లోటస్ పాండిజే ఈ డబ్బంతా వెళ్ళిపోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా అరుణ్ కుమార్ గారు ఆయన గలం వినిపించారు. అరుణ్ గలం నిన్న పురంధేశ్వర గారు